వ్యాపారులు మున్సిపాలిటీ అనుమతి లేనిదే లేఅవుట్లు వేయకూడదని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఫయాజ్ బాషా ఫయాజ్ రెహమాన్లు స్పష్టం చేశారు. రాయచోటి మున్సిపల్ కార్యాలయంలోనే చైర్మన్ చర్మంలో మీడియాతో వారు మాట్లాడుతూ అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్గా మార్చుకున్న తర్వాతే లేఅవుట్లను వేయాలని సూచించారు. మున్సిపల్ అప్రూవల్ పొందిన లేఅవుట్లలో అప్రోచ్ రోడ్లు 40 అడుగులు, సైడ్ రోడ్లు 30 అడుగుల వెడల్పుతో ఖచ్చితంగా ఉండాలని, ప్రజా అవసరాల దృష్ట్యా 10% భూమి మున్సిపాలిటీ కేటాయించాలని, ఫ్లాట్ మార్కెట్ విలువకు 4% డబ్బులను మున్సిపాలిటీ చెల్లించాలని కోరారు. మున్సిపల్ అప్రూవల్ పొందిన లేఅవుట్లలో తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతులు ఉంటాయని అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిరగాలన్నారు. పట్టా భూమి 2 ఎకరాలు ఉండగా పక్కనే డికెటీగా ఉన్న భూమితో కలిపి అమ్మకాలు జరుగుతుండడం వల్ల ప్రజలు మోసానికి గురవుతున్న విషయాన్ని ప్రజలు పూర్తిగా గమనించాలన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ అనుమతి లేకుండా చెల్లించవలసిన రుసుము చెల్లించకుండా విచ్చలవిడిగా ప్లాట్లు వేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం కలగడమే కాకుండా ప్లాట్ల కొనుగోలుదారుల కూడా నష్టం జరుగుతుందని వివరించారు. మున్సిపల్ అప్రూవల్ ఉంటే భూమి సరైనదిగా ఉంటుందని, బ్యాంకులో రుణాలు ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. పాత లేఅవుట్లు 2019 ముందు ఉన్నవి, 2-3 చేతులు మారిన ఉన్నాయని, అవి రిజిస్టర్ జరుగుతాయని, కొత్తవి ఏవి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రిజిస్ట్రేషన్లు కావని అధికారులకు వారు స్పష్టం చేశారు. మన కొత్తపల్లి ఏరియాలో అయితేనేమి, బ్రాంచ్ ఆఫ్ స్ట్రీట్లో అయితేనేమి, అలాగే 9వ వార్డులో అయితేనేమి, ఇరుపేరుకైన సందుల్లో ఒక ఆటో కూడా, ఒక బండి కూడా, ఒక టూబిలర్ కూడా పోలేని పరిస్థితి చూస్తున్నాం. దాంతోపాటు మన మున్సిపాలిటీ నుంచి చెత్తకి ఒక ట్రాక్టర్ పోవాలన్నా కూడా కొంచెం దూరం నుంచి వాళ్ళ చెత్తని వేసుకోవాలనే పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాము. అందుకని ప్రజలు కూడా గ్రహించి మీకు ఏదైతే ప్రభుత్వం నియమ నిబంధనలు పెట్టాదో అదే విధంగా అప్రూవల్ లేనిదే ఎవరు కూడా లేఅవుట్లలో తీసుకోవద్దండి. అప్రూవల్ లేఅవుట్ ఉంటేనే మీరు తీసుకోవాలని నా మనవి. చాలా వరకు ప్రజలకి ఇంకో విన్నపం ఏమంటే, చాలా వరకు భూములలో డికేటీ భూములు కలిసి, అనగా ఉదాహరణకు పట్టా భూమి 2 ఎకరాలుంటే పక్కన ఉన్న డికేటీగా ఉన్న భూమితో కలిపి అమ్మకాలు చేశారు కొంతమంది. అవి కూడా మీకు ఎలాంటి మోసాలు చేయకుండా ఈ లేఅవుట్ అప్రూవల్ ఉంటే ఇలాంటి మోసాలు కూడా జరగవని ప్రజలకి విన్నవించుకుంటున్నాను. మున్సిపాలిటీలో మామూలుగా అప్రూవల్కి ఒక 20,000 అనుకోండి, దానితో పాటు ఎక్స్టెండ్ ఏరియాలో కట్టున్నారు కాబట్టి దానికి లేఅవుట్ పర్మిషన్ లేదు కాబట్టి అప్రూవల్ అయితేనే మీరు కొనండి. ఇది ఎందుకంటే రాబోయే తరాలకు కూడా, ఏదైనా మన రాయచోటికి వస్తే కూడా ఈ రహదారులు ఇవి అన్ని చూస్తారు, గమనిస్తారు కాబట్టి అందరూ కూడా దీనికి సహకరిస్తారని భావిస్తున్నాను. అప్రూవల్ తీసుకునే తీసుకోవాలి. జరిగింది 2019 ముందు జరిగిపోయినటి అప్రూవల్ లేని ఇదే బ్లాక్ లిస్ట్ లో పెట్టినారు, దానికి అప్రూవల్ తీసుకుంటేనే బీస్టర్లు అవుతాయి. మామూలుగా ఎక్స్టెండ్ ఏరియా కూడా పాతరా, ఇప్పుడు రాయచోటిలో లోపల నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే, ఒక 3 సరాలు ఇల్లు కట్టుకోవాలంటే నీకు అబ్బా అంటే 20,000 ప్లాన్ అప్రూవల్కి అయిపోతుంది. అదే నువ్వు ఎక్స్టెండ్ ఏరియా లేఅవుట్ లేని చోట కట్టాలంటే, ఎందుకంటే లేఅవుట్ అప్రూవల్ లేదు కాబట్టి 10%. 2005లో రాయచోటి మున్సిపాలిటీగా మూడో స్టేజ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు అయితేనేమి, అధికారుల పరిణామాలు అయితేనేమి, ఈరోజు రాయచోటి చాలా అభివృద్ధి చెందింది. మనకు మరో అదృష్టం ఏమంటే, భౌగోళిక పరంగా రాయచోటి వాస్తు ప్రకారం ఉంది. మనం వాస్తు ప్రకారం ఉన్న భూమిని మన ఇష్ట ప్రకారం కట్టుకొని, మన ఇష్ట ప్రకారం అడ్డం గోడలు వేసి, నీటిని వివిధ రకాల మురికి నీటిని అన్నిటినీ మనం అడ్డం పెట్టి ఊరంతా గలీజ్ చేసుకుంటున్నాము. సో ఊరంతా ఇది గలీజ్ ఎందుకైందంటే, గతంలో మనం ఇల్లు కట్టిన చోట భూములు అమ్మిన వాళ్ళు మున్సిపాలిటీ చట్టం ప్రకారము లేదా ప్రభుత్వ చట్టం ప్రకారము లేఅవుట్లు సృష్టించలేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఫ్లాట్లు వేయడం అమ్మడం జరిగింది. అవి మీకు కూడా తెలియకుండా కొంతమంది రాయచోటి మొత్తం అట్లా ప్రజలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు.